హైదరాబాద్ లోని సచివాలయంకి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగం పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయంకి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగం పెంచాలని కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే బీఆర్ అంబేద్కర్ పేరు ఖరారు చేశారు. 617 కోట్లతో నిర్మితమవుతున్న సచివాలయం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మాణం అవుతుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సందీప్ రెడ్డి లైవ్ లో మాట్లాడతారు. సందీప్ రెడ్డి, చెప్పండి. రాజు, తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు క్రితం పరిశీలించారు. ఈ సచివాలయ నిర్మాణానికి సంబంధించి 9వ సారి కూడా ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది. దాదాపు దసరాని కూడా ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు, కానీ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కొద్ది ఆలస్యం చేయడంతో కూడా దీన్ని ఇటు సంక్రాంతికి కూడా ప్రారంభిస్తారని చెప్పి కూడా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి కూడా అతను వెళ్తాడు. సో సచివాలయం పనుల తర్వాత కూడా అతను సంబంధించినటువంటి ఇది ప్రారంభోత్సవం తర్వాత ఎన్నికలు వెళ్తారని చెప్పి ఊహాగానాలు చేయి. దసరాకు పెద్ద ఎత్తున కూడా పెద్ద స్థాయిలో కూడా ఇది ఓపెన్ అవుతుంది అని చెప్పేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి సచివాలయానికి ఎదురుగానే ఉన్నటువంటి ఫార్ములా రేస్ 1 కూడా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవానికి దీనికి సంబంధించి దేశ విదేశాల నుండి కూడా విదేశ ప్రముఖులు అలాగే సంబంధించినటువంటి విదేశీ ప్రముఖులు కూడా వస్తున్నారు. దీన్ని ఒక మోడర్న్ భవనంగా కూడా తీర్చి చూపెట్టారని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట రోడ్ల భవన శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంబంధించినటువంటి మంత్రులు కూడా వచ్చి సంబంధిస్తున్నారు. సచివాలయం మొత్తం విస్తీర్ణ 26.29 ఎకరాలు, మొత్తం 11,45,000 చదరపు అని చెప్పవచ్చు. మొత్తం అంతస్తులు గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం 8 ఫ్లోర్. ముఖ్యమంత్రి సంబంధించినటువంటి కార్యాలయం దాదాపు 6వ అంతస్తులో ఉంటుందని కూడా చెప్పవచ్చు. రూట్ టాప్ స్కై లాజ్ అని కూడా ఉండొచ్చు. అయితే అశోక క్యాపిటల్ అయితే ఒక గుమ్మం దాదాపు అశోక క్యాపిటల్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ రోడ్ సంబంధించినటువంటి 11 ఫీట్ సైట్స్తో కూడినటువంటి ఉంటుంది. సచివాలయం మొత్తం టోటల్ 7 ఫీట్ సైట్స్ కలిసి మొత్తం 278 అడుగులు కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. సీఎంకు సంబంధించినటువంటి సీఎంకు కానీ మంత్రులకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 15,000 చదరపు అడుగుల మీద కూడా పార్కింగ్ ఫెసిలిటీ, అలాగే సెక్రటరీ స్టాఫ్ పార్కింగ్ సంబంధించినటువంటి దాదాపు 46,000 చదరపు అడుగులని కూడా చెప్పవచ్చు. మొత్తం అది కేవలం ముఖ్యమంత్రి మంత్రులే కాకుండా ఇటు స్టాఫ్ కానీ ఇటు సంబంధించినటువంటి పోలీస్ కానీ సిబ్బంది కానీ అదే వచ్చే విజిటర్స్ సంబంధించినటువంటి టోటల్ పార్కింగ్ ఏరియా మొత్తం దాదాపు 300,000 చదరపు అడుగుల మేర కూడా ఉండొచ్చు. మొత్తం ఏదైతే దాదాపు 3 ఏళ్ళ నుంచి కూడా ఈ సంబంధించినటువంటి సచివాలయ పనులు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్టర్ షాపూర్జీ పోలంజీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మిస్తున్నారు. ఒక దశలో కూడా వీరిని మార్చి వేరే మరో కాంట్రాక్టర్ కూడా ఇచ్చేది కూడా ఒక దశలో కూడా ముఖ్యమంత్రి ప్లాన్. కానీ దసరా నాటికి మాత్రం పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి అందుబాటులోకి వస్తుంది సచివాలయం ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి తన కార్యకలాపాల కూడా. కానీ సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న కాలు ఏదైతే చర్చ్ కానీ అటు మసీద్ కానీ దేవాలయాలకు సంబంధించినటువంటి పనులు కొద్ది నిలిచిపోవడంతో కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ డిసెంబర్ చివరి నాటికి కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని పనులు కూడా పూర్తవుతాయి. మొత్తం సంబంధించినటువంటి సచివాలయం పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి వస్తుంది. దసరా ఏదైతే డిసెంబర్ చివరి నాటికి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. సంక్రాంతి తర్వాత కూడా ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన శంకుస్థాపన చేసి రాబోయే ఏదైతే ఉగాది వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి దాని కార్యకలాపాలు ఇక్కడ నుంచి ఉంటుంది. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఛాంబర్ సంబంధించిన
ప్రారంభమవుతాయని చెప్పి అందుకు సంబంధించి ఇది ఒక మోడల్ భవనంగా కూడా ఇక్కడ నుంచి తీర్చిదిద్దేందుకు కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. సందీప్ రెడ్డి, ఈ గెస్ట్లు డెలిగేట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ? ముఖ్యంగా ఏదైతే గత సచివాలయం చూసుకున్నట్టయితే విస్తరణలో మాత్రం పెద్దగా ఉన్నా కానీ సంబంధించినటువంటి గెస్ట్లకు కానీ ఏదైతే విజిటర్స్ సంబంధించినటువంటి చెప్పి మోతాదులో ఉండేది. కానీ ఈసారి పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా దాదాపు 7 లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్ నుండి ఒక్కో లిఫ్ట్ మంత్రులకు కానీ సంబంధించినటువంటి స్టాఫ్ కానీ విజిటర్స్ కానీ ఎలాంటి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా నిఘా నీడలో కూడా ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పక్కటి పోలీస్ చెక్ పోస్ట్ నౌకా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఇటు రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. కేసీఆర్ గారి ఛాంబరు, మినిస్టర్ల ఛాంబర్లు ఎలా ఉండబోతున్నాయి సందీప్ రెడ్డి? అయితే పెద్ద ఎత్తున కూడా ఇది ఒక రోల్ మోడల్ సచివాలయం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఛాంబర్ అయితే 6th ఫ్లోర్ సంబంధించి పూర్తి స్థాయిలో అతనికి పూర్తిగా కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ ఛాంబర్ ద్వారా కూడా అతన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రులకు ఒక్కరు సంబంధించి ఒక్కొక్కరికొక్కో ఛాంబర్ కేటాయిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ఆధారం కూడా దానికి సంబంధించిన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. టీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు సందీప్ రెడ్డి? అయితే సచివాలయ నిర్మాణం సంబంధించి పనులు దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నాయి. చాపూర్జీ పనుల నుంచి సంబంధించినటువంటి ముంబై సంబంధించిన కాంట్రాక్టర్ ఈ యొక్క పనులను కాంట్రాక్ట్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి తన కార్యకలాపాలను ప్రగతి భవన్ నుంచి కాకుండా ఇక్కడ నేరుగా సమీక్షించే విధంగా ఉంటుంది. ప్రజలకు కూడా ముఖ్యమంత్రి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చెప్పవచ్చు. థ్యాంక్ యూ సందీప్ రెడ్డి.